ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆర్నిషన్ పనిచేసి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మొట్టమొదటిసారిగా అయితే జిల్లా అధ్యక్షుడు ఎన్నికైన సందర్భంగా కూడా ఆర్మూర్ ప్రాంతాన్ని విచ్చేసిన సందర్భంగా కూడా 10,000 బైకులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. అలాగే కార్ల ర్యాలీ ద్వారా కూడా ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే మానస స్కూల్ వద్దకు చేరుకోవడం జరిగింది. అందులో భాగంగానే కూడా స్థానిక ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో రాషన్ ఆశానగర్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క పనులను పర్యవేక్షించడం జరుగుతోంది. అలాగే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో రానున్న రోజులు ఎలాంటి అభివృద్ధి చేయబోతా ఉన్నారు, అలాగే రానున్న రోజు ఎలాంటి పదవులు వరించబోతున్నారు వివరించడానికి నాయకులను వారిని చెప్పనన్న జీవనన్న ఆధ్వర్యంలో కూడా ఆర్మూర్ ఎలా అభివృద్ధి జరగబోతోంది, బీజేపీ నిరసనలను కూడా చేస్తున్నటువంటి ఈ యొక్క నిరసన కార్యక్రమంలో ఎంతమంది పాల్గొనబోతా ఉన్నారు? ఈరోజు నిన్న మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి పిలుపు మేరకు మన జీవనన్న గారి ఆదేశాలతో ఈరోజు పెద్ద ఎత్తున బీజేపీ నిరంకుశమైన పాలనకు నిరంకుశంగా చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఆర్మూర్లో 10,000 బైక్లతో ర్యాలీతో వారికి నిరసన గళం వినిపించబోతా ఉన్నాము. కేసీఆర్ గారు గతంలో నుండి మనకు చెప్తా ఉన్నారు, తెలంగాణ ప్రజలారా మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి, ఇదేదైతే ఉందో నక్క చిత్తుల మారి పాటైనటువంటి మరి బీజేపీ మరి ఈ యొక్క నమో అంటేనే నిన్న జీవనన్న గారు చెప్పినట్టుగా నక్కజిత్తుల మోడీ గారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో తెలంగాణ పైన, తెలంగాణ విభజన అనేది అప్రజాస్వామికం అని చెప్పి చేసినటువంటి ప్రకటనను మరి వెంటనే విరమించుకోవాలా, విరమించుకునేటట్లు స్థానికంగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర బీజేపీ నేతలంతా మరి వ్యతిరేకంగా మాట్లాడి మరి మోడీ గారికి బుద్ధి చెప్తారా, లేకుంటే గుజరాతీ గులాములుగా మారి మరి వాళ్ళ కాళ్లకు మడుగులొచ్చే వారిగా బానిసలుగా మారుతారా, మీరే నిర్ణయించుకోవాలి బిడ్డ. మరి కేసీఆర్ గారు ముందు నుంచే చెప్తా ఉన్నారు, ముందు నుంచే హెచ్చరిస్తూ ఉన్నారు వీళ్ళ పద్ధతి మంచిది కాదు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరి కొద్ది రోజుల్లోనే మనకు ఉన్నటువంటి మరి ఏదో 200 చిల్లర గ్రామాలను ఆంధ్రకు అప్పయప్పినటువంటి దగుర్బాచులు ఈ బీజేపీ వాళ్ళు, మనకున్నటువంటి విద్యుత్ పవర్ ప్లాంట్లను ఆంధ్రకు అప్పినటువంటి దగుర్బాజులు ఈ బీజేపీ వాళ్ళని చెప్పేసి మన కేసీఆర్ గారు మన జీవనన్న గారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదైతే హెచ్చరించినారో అది ఈరోజు నిజం కాబోతూ ఉంది, కాబట్టి అదే నిజమైతే ఉన్నది. వాళ్ళ వైఖరి, వాళ్ళ కుట్ర బుద్ధి ఏదైతే ఉందో, కుటిల బుద్ధి ఏదైతే ఉందో ఈరోజు నిండు పార్లమెంటు సాక్షిగా మరి మోడీ గారు వెలిబుచ్చారు. కాబట్టి బిడ్డ, మీరు బీజేపీ నేతలందరూ కూడా ఏదైతే ఈ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సిన ఉంది. యావత్ తెలంగాణ సమాజానికి కాళ్ళు కడిగి వారి యొక్క రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. వెంటనే మరి బీజేపీ వైఖరికి వాళ్ళు ఏదో నిన్న ప్రకటించారో దాన్ని విరమింపజేసుకొని మరి ఇదంతా కూడా ప్రజాస్వామ్యం చెప్పేంత వరకు మీరు కొట్లాడాలి, లేకపోతే మరి ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో బీజేపీ అధపతనానికి తొక్కబడుతుందని చెప్పేసి హెచ్చరిస్తూ ముగిస్తాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జీవనన్న నాయకత్వం, జై తెలంగాణ. ఇంకో ఛానల్ మాట్లాడుతున్నారు. ఏదైతే పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు చేసిన, తెలంగాణపై చేసిన అనుచిత వ్యాఖ్యలని వారు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆర్మూర్ గడ్డ ఇది జీవనన్న అడ్డ, ఇక్కడ నుంచి దాదాపు 4,000 బైకులతో ర్యాలీ చేసి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్గనం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా బీజేపీ నాయకులారా ఖబర్దార్, ఏదైతే తెలంగాణ పైన మీ వ్యాఖ్యలు ఉన్నాయో తిరిగి వాపసు తీసుకోవాలా, లేదు అంటే మీకు తెలంగాణలో ఏ ఊళ్ళో కూడా తిరగనీయమని చెప్పి ఈ ఆర్మూర్ గడ్డ నుంచి మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. జై తెలంగాణ, జై జీవనన్న, జై రాజేశ్వరన్న. ఈరోజు డైనమిక్ ఎమ్మెల్యే జీవనన్న గారి పిలుపు మేరకు అరగారి, అదేవిధంగా రాజేశ్వరన్న గారి ఆధ్వర్యంలో 10,000 బైకులతో నిరసన కార్యక్రమం ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. నిన్ను పార్లమెంట్ సభలో మన మోడీ గారు ఏదైతే వ్యాఖ్యలు చేసిర్రో అది తెలంగాణ ప్రజలందరికీ కూడా తీవ్ర మనోభేదాలకు గురి చేస్తుంది. అట్టి విషయాన్ని మోడీ గారు వెనకకు తీసుకొని యావత్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ విభజించబడిందో, తెలంగాణ కోసం అమరులైన 1200 మంది విద్యార్థులను కించపరిచే విధంగా నిన్న మోడీ గారు పార్లమెంట్లో ప్రసంగించడం జరిగింది. మోడీ గారు పెద్ద మేధావి అని అనుకున్నాం, కానీ ఆయన గమనించాలా, ఆయన తెలంగాణ పోరాట యోధులను అమరులను అందరినీ కించపరిచే విధంగా మాట్లాడడం తగదు. కాబట్టి ఈరోజు దానికి నిరసనగా టీఆర్ఎస్ శ్రేణులము ప్రజలందరూ కూడా తెలంగాణ, యావత్ తెలంగాణ ప్రజలు దానికి నిరసన తెలుపుతున్నాం. ఈరోజు ఎవరైతే తెలంగాణ అమరులు ఉన్నారో వారి ఆత్మలు ఘోషించే విధంగా
అది తెలంగాణ ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడలేదని చెప్పి చెప్పడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం కానీ ఆయనను మాత్రం తెలంగాణ ప్రజలు తెలంగాణలో బీజేపీ పార్టీని తరిమి కొట్టే విధంగా ఆయన గోతి ఆయననే దమ్ముకున్నాడు ఖచ్చితంగా బీజేపీని గోతిలో పాతిపెట్టే దినాలు ముందట ఉన్నాయి ప్రజలే బుద్ధి చెప్తారు ఆయనకు తెలంగాణ ప్రజలే తెలంగాణ ప్రజల్ని అమరులని అందర్ని త్యాగాలని కూడా కించపరిచే విధంగా మాట్లాడినందుకు తెలంగాణలో బీజేపీ పార్టీని పాదరేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను నిన్నటి రోజున మరి పార్లమెంట్ సాక్షిగా దేశ ప్రధానమంత్రి మరి తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా తెలంగాణ ఏర్పాటును మరి ఆయన వ్యతిరేకిస్తూ మరి ప్రసంగించడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం మరి ఏదైతే 1200 మంది అమరులైనటువంటి త్యాగాల ఫలితంగా కేసీఆర్ దీక్ష ఫలితంగా 14 సంవత్సరాలు కేసీఆర్ కొట్లాడి తప్పని పరిస్థితుల్లో మరి పార్లమెంట్ లో బిల్లు పెట్టి ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడినటువంటి తెలంగాణను కించపరిచే విధంగా మాట్లాడినటువంటి దానికి నిరసనగా ఈ రోజు పెద్ద ఎత్తున తెలంగాణ మొత్తము ప్రజానీకం ఈ రోజు వ్యతిరేకిస్తుంది దానికి నిదర్శనమే ఈ రోజు వేలాది మంది ఆర్మూర్లో మరి దానికి నిరసన వ్యక్తం చేయడం కోసం మేమందరం కూడా పాల్గొంటున్నాము కబడ్దార్ ఇప్పటికైనా మీ యొక్క తెలంగాణ వ్యతిరేక ధోరణిని మార్చుకోవాల్సిందిగా నేను బీజేపీని అదే విధంగా మోడీ గారిని హెచ్చరిస్తున్నాం మోడీ గారి దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో జీవనన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 10,000 బైక్ తో ఈ రోజు ర్యాలీ తీస్తూ దిష్టిబొమ్మ దహనం చేస్తా ఉన్నాము మరి మన దురదృష్టకరం ఏందంటే గౌరవమైన పదవిలో ఉండి అంత పెద్ద హోదాలో ఉండి తెలంగాణ మీద ఒక విషపూరితమైన వ్యాఖ్యలు చేయడం అనేది మన దురదృష్టకరంగా భావిస్తా ఉన్నాము తెలంగాణ యువకులారా మేల్కొనండి మన తెలంగాణ కొట్లాడి పోరాడి సాధించుకున్న తెలంగాణను మరి కేసీఆర్ గారు చావు ఒరల దగ్గరికి పోయి 2,000 మంది విద్యార్థుల బలిదానం తీసుకొని మరి ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం అట్లాంటి సాధించుకున్న తెలంగాణ మీద విషపూరితమైన కుట్రలు పన్నే కుట్ర పన్నుతున్నారు కాబట్టి బీజేపీ నాయకులకు మనుగడ లేకుండా చేయాల్సిన అవసరం వచ్చింది మరి టీఆర్ఎస్ నాయకులంతా ఏకమై ప్రతి యువత ఏకమై బీజేపీ పార్టీని ఖండిస్తూ మరి మోడీ గారిని ఈరోజు దిష్టిబొమ్మ దహనం చేయాల్సిన అవసరం ఉన్నది బీజేపీ నాయకులారా ఖబర్దార్ తెలంగాణ మీద తెలంగాణ నాయకుల మీద ఏలెత్తి చూపితే సహించేదిలే అని చెప్తా ఉన్నాము మా జీవన్ రెడ్డి గారి మీద కేసీఆర్ మీద ఎన్నో కుట్రలు పన్నుతూ అభియోగాలు చేస్తూ ఉన్నారు మరి ఖబర్దారుగా చెప్తా ఉన్నాము బీజేపీ నాయకులకు మరి పోరాడి సాధించుకున్న తెలంగాణను కష్టపడి చేస్తున్నారు కాబట్టి ఒక ఇండియాలో భారతదేశంలో ఒక గుర్తింపు పొందే విధంగా ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుస్తున్నారు మమ్మల్ని చూసుకొని మీరు బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కానీ మరి తెలంగాణ మీద ఏలెత్తి చూపితే ఉండలే అని చెప్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ చాలా దురదృష్టకరమైన రోజు మరి అత్యున్నత పదవిలో ఉన్న ప్రధానమంత్రి గారు మరి తెలంగాణ ప్రజల 4 కోట్ల మందిని మరి వాళ్ళ మనసును దెబ్బతీశారు మరి మా కేసీఆర్ గారు చావు నోట్లోకి పోయి మరి తెలంగాణ సాధించుకున్నాము వందల సంఖ్యలో యువకులు ఇలా బలిదానాలు చేశారు తెలంగాణ కోసం మరి అలాంటి వాళ్ళ మీద మా తెలంగాణ మీద అక్కసుగా వెళ్ళగక్కడం ఒక ప్రధానమంత్రి హోదాలో చాలా దురదృష్టకరం మరి మీ హయాంలో ఇవాళ మొన్ననే పంజాబ్లో అందరు రైతులు వందల మంది రైతులకు చావు కారణమైన మీరు మరి గతంలో మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైల్లో ఎన్నో వందల మంది దగ్ధం చేసిన మీ చరిత్ర ఈరోజు తెలంగాణలో ఇలాంటి వరస్టీగా మీరు మాట్లాడడం నిజంగా కూడా చాలా బుద్ధి తక్కువని మరి ఇవాళ రాబోయే కాలంలో తెలంగాణలో ఒక్క కూడా ఒక బీజేపీని తరిమి కొట్టాలని ప్రతి యువత ఇవాళ వందల వేల సంఖ్యలో మరి బైక్ల ర్యాలీ తీస్తున్నాము ఇవాళ జీవనాధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున మోడీ దహన సంస్కారాలు చేస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై జీవనన్న నిజంగా ఈరోజు ప్రధాని హోదాలో ఉండి మోడీ గారు ఇలా మాట్లాడడం ఆయనకు మేము అనుకుంటాం బహుశా మతి భ్రమించిందేమో అనుకుంటున్నాం మరి తెలంగాణపై ఇలా మాట్లాడడానికి ఎంతో బాధాకరంగా ఉంది దానికి నిరసనగా ఈరోజు పెద్ద ఎత్తున మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 1000 బైకుల ర్యాలీతో ఆయన దహన సంస్కారం చేస్తున్నాం మోడీ గారి జై తెలంగాణ అంటే దాదాపు 15 సంవత్సరాలు ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా మరి తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టిన కేసీఆర్ గారికి మరి ఆయన ఉద్యోగం తెలంగాణ సహకారం అయింది తెలంగాణ దేవుడు అయినటువంటి కేసీఆర్ గురించి తెలంగాణ రాష్ట్రం గురించి మరి అనుచిత వ్యాఖ్యలు చేసిన మోడీ గారిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఈరోజు తెలంగాణ ప్రజలు అవమానం చేసిన తెలంగాణ ప్రజలకు అదేవిధంగా నేను ఒకటే హెచ్చరిక ఆజో సెంట్రల్ గవర్నమెంట్ కి జో గలత్ పాలసీయో కే ఖిలాఫ్ టిఆర్ఎస్ పార్టీ జిల్లా సదర్ ఆశన్న గారి జీవన్ రెడ్డి సాహెబ్ కే
ज़ेर सदारत जो आरमोर निज़ामबाद रूलर निज़ामबाद अर्बन भोदन बालकोंडा खुद आरमोर में जीवन रेड्डी साहब ने हज़ारों की तादाद में एक बड़ा एहतजाज शिवा यात्रा नरेंद्र मोदी की निकालते हुए उसका पुतला नरेंद्र मोदी का नज़र आतिश करते हुए कहा कि नरेंद्र मोदी हम सब बर्दाश्त करेंगे मगर तेलंगाना के खिलाफ आपके अल्फाज बर्दाश्त नहीं करेंगे। आप जो राज्यसभा में जो अल्फाज निकाले हैं वो आप वापस लें वरना आपके तेलंगाना से जो 4 एमपी तेलंगाना में फिर रहे हैं एक मिनिस्टर सेंट्रल मिनिस्टर उसको फिरने नहीं देंगे। खुद निज़ामबाद में अरविंद के जो तेलंगाना की हासिल हुआ है उसके खिलाफ जो आप पार्लियामेंट में बोले हैं हम बार बार यही कह रहे हैं आपके एमपी को भी संभाल लो क्योंकि तेलंगाना के खिलाफ उन्हें गलत ज़रूरी बात कर रहा है। आज निज़ामबाद के जो किसान भाई है उन लोगों को धोखा देकर इलेक्शन जीतकर आज तक जो है सो वो किसानों के बीच में नहीं आने वाला है बोले तो वो अरविंद है। आज हमारे आसन नगारी जीवन रेड्डी साहब ने केसीआर साहब के अहकाम पर निज़ामबाद ज़िले में खाली उनकी एक आवाज़ पे हर जगह हर गांव गोशा गोशा टीआरएस पार्टी के वर्कर्स जो धरने में आवाज़ देते ही झंडे पकड़ के नरेंद्र मोदी का पुतला जला रहे हैं। हम ये पहली और बड़ी गलती समझ रहे हैं कि नरेंद्र मोदी आप अपने अल्फाज पार्लियामेंट में वापस लें आइंदा अगर ऐसे अल्फाज निकाले तेलंगाना की आवाम बीजेपी वालों को घूमने नहीं देंगी। ये 4 छोड़ के आपके एक भी एमपी तेलंगाना में नहीं आएगा। आज हमारे हरदिल अजीज़ एमएलए पीयूसी चेयरमैन साहब जीवन रेड्डी साहब की क़यादत में तेलंगाना के जो निज़ामबाद डिस्ट्रिक्ट के अब डिस्ट्रिक्ट प्रेसिडेंट बनाए गए उनकी क़यादत में जो बीजेपी के रिमार्क्स पर यहाँ जो एहतजाजी धरना मुनज़म किया गया इसमें जो लोग शरीक हुए उनका बहुत शुक्रिया अदा करते हुए और हम आज यहाँ से आरमूर के हल्के से बीजेपी और मोदी साहब को वार्निंग दे रहे हैं कि आइंदा कभी भी तेलंगाना के बारे में कुछ बात करें तो मुंह संभाल कर बात करें। खबरदार तेलंगाना में जहां पर भी हो आपके बीजेपी पार्टी को इलेक्शन में उस सबक सिखाएंगे आपका कोई कैंडिडेट रोड पर फिर नहीं सकता। जय तेलंगाना जय केसीआर जय जीवन रेड्डी साहब।